ఓం నమ శివాయ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం 24 గంటలు అదృష్టం తులారాశి వారు అదృష్ట చక్రం తెప్పబోతున్నారు వీరికి పట్టిందల్లా బంగారమే ఏప్రిల్ 20వ తారీఖున వచ్చే వైశాఖ అమావాస్య రోజు తులారాశి వారు ఏ ఆకుపైన దీపం వెలిగించడం వలన అదృష్టాన్ని పొందుతారు పరిహారం చేసేటప్పుడు తులారాశి వారు పాటించవలసిన నియమాలు ఏమిటి ఈ దీపాన్ని వెలిగించడం వలన తులారాశి వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ 20వ తారీఖున వైశాఖ అమావాస్య రాబోతుంది వైశాఖ అమావాస్య గురువారం రోజు రావడం వలన అతీతమైన శక్తులను కలిగి ఉంటుంది ఇంతటి అతీతమైన శక్తులు కలిగిన వైశాఖ అమావాస్య రోజు ఉదయం 11 గంటల లోపు ఆకు మీద ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే తులారాశి వారికి ఉన్న దరిద్రం అప్పులు కష్టాలు అన్ని తొలగిపోతాయి 24 గంటల్లోనే మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పును గమనిస్తారు ఆర్థిక పరమైన అంశాలలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది డబ్బు చుట్టూనే చాలా సమస్యలు తిరుగుతూ ఉంటాయి ఎంతమంది దేవతలని ఆరాధిస్తారు ప్రతి ఒక్కరూ భగవంతుడికి తమ సమస్యలన్నీ తొలగిపోవాలని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూనే ఉంటారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని వేడుకుంటూనే ఉన్నారు ఎంత కష్టపడినా సరే కొన్ని సందర్భాలలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు అటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మన పెద్దలు కొన్ని పరిహారాలను తెలియజేశారు తులారాశి వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో దరిద్రం అప్పులు కష్టాల నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు అటువంటి వారు ఏప్రిల్ 20వ తారీఖున వచ్చే వైశాఖ అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు అనారోగ్య సమస్యలకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది ఇంట్లో సంపాదించిన డబ్బంతా ఏదో ఒక ఆకస్మిక సమస్య వలన ఖర్చైపోతుంది ఇలాంటి ఇబ్బందులతో ఎవరైతే తులారాశి వారు బాధపడుతున్నారో అటువంటి వారు వైశాఖ అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన వాటన్నింటికీ తగిన పరిష్కారం లభిస్తుంది అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అతీతమైన శక్తులు ఉంటాయి అమావాస్య తిథి రోజే శని భగవానుడు జన్మించాడు అని చెబుతారు శని భగవానుడు మనం చేసుకున్న కర్మలకు ఫలితాన్ని అందిస్తారు కాబట్టి అమావాస్య రోజు చాలా మంది ఏ పనులు ప్రారంభించాలి అమావాస్య రోజు ఏ పని మొదలు పెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అని అనుకుంటారు మన కష్టాలను తొలగించుకునేటటువంటి పరిహారాలు అమావాస్య రోజు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి అమావాస్య రోజు దుష్టశక్తులు దుష్ట ప్రభావాలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి అందువలన ప్రతి ఒక్కరూ అమావాస్య రోజు దైవక శక్తిని మెలుకొలిపే విధంగా దైవ నామస్మరణ అధికంగా చేయాలి తులారాశి వారు వైశాఖ అమావాస్య రోజు ఉదయం 11 గంటలకు ఈ పరిహారాన్ని చేయాలి వీలైతే పూజ తర్వాత గాని పూజా కార్యక్రమంలో భాగంగా కానీ తులారాశి వారు ఈ పరిహారం చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు తులారాశి వారు వైశాఖ అమావాస్య రోజు ఏ విధమైన పరిహారం చెయ్యాలి అని చూసుకున్నట్లయితే రావి ఆకుపై దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు ఎంతో విశేషమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు ఎంతో పవిత్రమైనది రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు రావి చెట్టు వేర్లలో విష్ణుమూర్తి చెట్టు కాండంలో శివుడు కొమ్మలు నారాయణుడు ఆకులలో హరి ఉంటారు రావి చెట్టు సకల దేవతల వృక్షమని స్కంద పురాణంలో వివరించబడింది సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమే రావి చెట్టు అని హిందువులు భావిస్తారు భగవద్గీతలో రావి చెట్టును అశ్వత్థ వృక్షంగా పేర్కొన్నారు అంతటి విశిష్టత కలిగిన రావి ఆకుపై తులారాశి వారు వైశాఖ అమావాస్య రోజు దీపం వెలిగించి ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఈ పరిహారం 100% సిద్ధిస్తుంది అని చెప్పవచ్చు పరిష్కారం దొరకని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అదేవిధంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకుపై దీపాలు వెలిగించినా సరే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించిన రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన రావి చెట్టుకు నీళ్లలో పోసిన విశేషమైన శుభ ఫలితాలను అందిస్తుంది అమావాస్య రోజు తులారాశి వారు
పదకొండు గంటలలోపు కొన్ని రావి ఆకులను ఇంటికి తీసుకురావాలి. ఆకులను చెట్టు నుంచి తెంపకూడదు, కింద పడిన రావి ఆకులనే తీసుకురావాలి. కొన్ని మంచి రావి ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి కాండం భాగం మీ వైపు ఉండే విధంగా చివరి కోణ భగవంతుని వైపు ఉండే విధంగా అమర్చాలి. రావి ఆకుకు గంధము మరియు కుంకుమతో బొట్లను పెట్టాలి. రావి ఆకు మధ్యలో స్వస్తి గుర్తును వెయ్యాలి. తర్వాత ఒక మట్టి ప్రమిదను తీసుకుని ప్రమిదకు మూడు చోట్ల గంధము మరియు కుంకుమతో బొట్లు పెట్టాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించాలి. మనసులో భగవంతుడి మీద నమ్మకంతో మా కష్టాలన్నీ తొలగిపోవాలి అని తులరాశి వారు సంకల్పం చెప్పుకోవాలి. మాకు రావాల్సిన డబ్బులు సమకూరాలి, మా జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి అని తులరాశి వారు తమకున్న కష్టాలన్నీ భగవంతుడికి విన్నవించుకోవాలి. ఆదాయ మార్గాలు పెరిగి సంపాదన పెరగాలని వేడుకోవాలి. తులరాశి వారు వైశాఖ అమావాస్య రోజు ఈ విధంగా చేయడం వలన తమకున్న అప్పులు కష్టాలన్నింటి నుంచి బయటపడతారు. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తి అంధకారాన్ని పోగొట్టడం, మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అందుకే దీపాన్ని కూడా లక్ష్మీ స్థానంగా చెబుతారు. ఇంతటి విశిష్టత కలిగిన దీపాన్ని రావి ఆకు మీద వెలిగించడం వలన తులారాశి వారు ఎంతో విశేషమైన ఫలితాన్ని పొందుతారు. రావి ఆకు దీపం వెలిగించిన తర్వాత తులారాశి వారు రావి ఆకులతో తోరణాలు తయారు చేసి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. 9 లేదా 11 లేదా 21 రావి ఆకులను గుమ్మానికి తోరణాలుగా కట్టాలి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. తోరణాలు ఎండిపోయిన తర్వాత తీసి పారి నీటిలో పడేయాలి. తులారాశి వారు వైశాఖ అమావాస్య రోజు నమ్మకంతో ఈ పరిహారం చేయడం వలన ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది అని చెప్పవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. తులారాశి వారు చేసే ప్రయత్నాలకు సరియైన ఫలితం లభిస్తుంది. గతంలో తులారాశి వారు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువలు పెరుగుతాయి. ఏదో ఒక ఆదాయ మార్గం కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలను పొందుతారు. వైశాఖ అమావాస్య రోజు ఈ పరిహారం చేయడం వలన తులారాశి వారు వారి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద చేకూరుతుంది. సమస్యలు తొలగిపోవడం అంటే తులారాశి వారు చేసిన ప్రయత్నానికి తగిన ఫలితం రావడం. సో చూశారు కదండి, April 20 వచ్చే వైశాఖ అమావాస్య రోజు తులారాశి వారు ఏ ఆకుపైన దీపం వెలిగించడం వలన అదృష్టాన్ని పొందుతారు. పరిహారం చేసేటప్పుడు తులారాశి వారు పాటించవలసిన నియమాలు ఏమిటి, ఈ దీపాన్ని వెలిగించడం వలన తులారాశి వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.